చాలా చిన్న కథ చెప్తా. ఒక పిల్లగాడు ఉంటాడు, వాళ్ళ డాడీ ట్రైనర్ ఉంటాడు. పొద్దున 6 గంటలకు పోతాడు, క్లాసులు చెప్తూ 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 రాత్రి 10 అవుతుంది ఇంటికి వస్తాడు. ఫుల్ వర్క్ చేస్తుంటాడు, ఫ్యామిలీ కోసమే వెయిట్ చేస్తుంటాడు వాళ్ళ డాడీ కోసం. వాళ్ళ డాడీ వస్తాడు 10కి. ఉరుక్కుంటా పోయి, డాడీ నువ్వు ఎంత సంపాదిస్తావు అంటే తిక్కలేస్తాడు. గంటకు 2000 రూపాయలు ఇస్తారా నాకు, డాడీ నాకు 300 రూపీస్ ఇవ్వవా ప్లీజ్. ఇష్టం వచ్చినట్టు తిడతాడు. చిల్లర చిల్లర టాయ్స్ కోసం, బొమ్మల కోసం నాకు పైసలు అడుగుతున్నావా నువ్వు, పోయి పండుకోపో, ఎక్కువైపోయింది ఎక్కువ అంటేనే. పాపం వాడు ఏడ్చుకుంటా పోయి లోపల అనుకుంటాడు, వీళ్ళ డాడీకి అదే తిరుగుతుంటుంది, నా కొడుకు ఇంతవరకు పైసలు అడగలేను, ఏమో ఏదో ఇంపార్టెంట్ ఉందేమో, పాపం డబ్బులు అడుగుతున్నాడు, తప్పు చేసిన అనిపించి లోపల పోయి సారీ రా, వేరే టెన్షన్స్ ఉండి అట్లా రియాక్ట్ అయినా సారీ, ఇంకా తీసుకో 300 రూపీస్ అంటేనే ఫుల్ సంతోషంగా రైట్ హ్యాండ్ తో తీసుకుంటాడు. లెఫ్ట్ హ్యాండ్ తోని దిండు లేపితే కింద మస్తు పైసలు ఉంటాయి. వాళ్ళ డాడీగా మొత్తం సైకో సైకో అయిపోతాడు. ఇన్ని పైసలు పెట్టుకొని మళ్ళీ పైసలు అడుగుతావా నువ్వు, ఈ జోడి తయారవుతున్నావు నువ్వు అని తిడతాడు. సారీ డాడీ, యాక్చువల్గా నా దగ్గర 1700 ఉండే డాడీ, అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు వాళ్ళు వెళ్ళిచ్చిన అన్ని జమ చేసుకున్నా, 1700 ఉన్నాయి, ఈ 300 తోని 2000 అయినాయి డాడీ, నీకే డాడీ ఇదో తీసుకో డాడీ 2000. రేపు ఒక గంట ముందు రా డాడీ, నీతో స్పెండ్ చేయాలనుంది, చాలా రోజులు అయింది డాడీ నీతో మాట్లాడక, నీ 1 అవర్ పేమెంట్ డాడీ ఇది, ఇంకా తీసుకో డాడీ 2000 రూపీస్ నీకే డాడీ, రేపు అయితే 1 అవర్ ముందు రా డాడీ. వాళ్ళ డాడీకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇక్కడ వాళ్ళ డాడీ ఆ కొడుకు కాదు, మనం అదే పని చేస్తున్నాం కదా, మనకి ఇష్టమైన వాళ్ళ టైం కొనుక్కుంటున్నాం మనం, మన సొంత వాళ్ళ టైం, అమ్మ నాన్నల టైం, పిల్లల టైం, భార్య భర్తల టైం, అన్న చెల్లెళ్ళ టైం, అక్క తమ్ముళ్ళ టైం కొనుక్కుంటున్నాం. టైం ఈజ్ మోర్ ప్రీషియస్ దెన్ ఎవ్రీథింగ్ ఎల్స్. మా డాడీ అంటాడు, అర్నింగ్ మనీ ప్లస్ స్పెండింగ్ టైం ఈజ్ ఈక్వల్ టు లివింగ్ లైఫ్ అంట.